Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Unduga Pradhanamsalu Kapila Tirthanlo Koil Alvar Tirumanjanam Parimana Bharata Dravyalato Sastroktanga Alaya Suddhi Tirupatilo Tiruchipai Andal Tali Darsanam Ammavariki Bhaktula Mangala Nirajanam బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన కపిల తీర్థం శ్రీనివాస మంగాపురం తిరుపతికి వచ్చే భక్తులకు ఏకకాలంలో శివకేశవుల అనుగ్రహం తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలోని ధ్వజస్తంభం బలిపీఠం ఆలయ ప్రాకార గోడలు పూజా సామగ్రి పలు దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను శుభ్రపరిచారు తరువాత సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనాన్ని గర్భాలయంలోని గోడలకు పూశారు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాలమ్మవారి తిరుచ్చి సేవ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి తిరుచ్చి సేవ నిర్వహించడం సంప్రదాయం ముందుగా అమ్మవారిని పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఉంజల్ మండపంలో కొలువుదీర్చారు వేదం నాదం గీతం సహితంగా అమ్మవారి ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు అనంతరం అమ్మవారి తిరుచ్చి సేవ జరిగింది చక్కటి తిరుచ్చిపై అమ్మవారిని కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు అడుగడుగున చల్లని తలకి కర్పూర నిరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు మాఘమాసం సంకష్టార చతుర్థి పర్వదినాన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది అలాగే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు గట్టుపై నెలవైన వినాయక స్వామికి పూజలు నిజామాబాద్లో బొడ్డెమ్మ చెరువు ఒడ్డున ఉన్న మహాగణపతి స్వామికి అర్చనలు జరిగాయి ఆ విశేషాల సమాహారం మీకోసం నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకాలను జరిపారు తరువాత ఆలయ ప్రాంగణంలో సామూహిక గణపతి వ్రతాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు ఆపై స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కడప నగరంలో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని అభిషేక మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని పాలు పెరుగు తేనె చక్కెర కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు తరువాత పుష్పశోభితంగా స్వామివారిని అలంకరించి దివ్య దర్శనం కల్పించారు భక్తులు స్వామివారిని కనులారా సేవించుకుని తరించారు చిత్తూరుకు సమీపంలోని మురకంబట్టులో వెలసిన శ్రీ విద్యా గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి విద్యా గణపతి స్వామివారికి పాలు పెరుగు పల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు తరువాత గరికె జిల్లేడు వివిధ వర్ణమయ పుష్పాలతో స్వామిని అలంకరించి ఉండ్రాళ్లు కుడుములను నైవేద్యంగా సమర్పించారు తరువాత గణపతి అష్టోత్తరాలతో అర్చించి పంచహారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు భక్తులు స్వామిని దర్శించుకొని నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది వినాయక స్వామి స్వయంభూగా వెలసిన ఈ క్షేత్రంలో ప్రతి నెల సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేష పూజలు గోపూజోత్సవం వ్రతాలను నిర్వహిస్తారు ఈ మేరకు సకల దేవతా స్వరూపమైన గోమాతకు అర్చకులు పసుపు కుంకుమలతో పూజలు చేసి దానా సమర్పించారు ఆపై బిందు కలశాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువు కట్టపై కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి ఆహ్లాదకర వాతావరణంలో చెరువు గట్టుపై అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ప్రాతకాలమే స్వామివారికి వివిధ రకాల ఫలరసాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు తరువాత సుగంధభరిత పూలమాలలతో ఏకదంతుని అందంగా అలంకరించారు అష్టోత్తరాలను పారాయణం చేస్తూ గరిక పూజలు చేశారు
భక్తులు గణనాథుని దర్శించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. నిజామాబాద్లోని బొడ్డెమ్మ చెరువు వద్ద నిలవైన శ్రీ మహాగణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. తరువాత పూలమాలలతో సకల సుందరంగా అలంకరించి సహస్రనామాల సహితంగా గరిక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు పార్వతీనందనుని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా దేవుని గడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి జన్మ నక్షత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్నపన తిరుమంజనం జరిపారు. ఆగమోక్తంగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారికి సంప్రదాయబద్ధంగా స్నపనం జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కడప నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామివారి కళ్యాణం జరిపారు. ఇందులో గణపతి పూజ, కలశ పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతులను జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా సాగిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని తరించారు. బెంగళూరు మల్లేశ్వరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గరుడ ధ్వజ పటాన్ని, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి ధ్వజస్తంభం వద్దకు వేంచేపు చేశారు. అక్కడ ధ్వజస్తంభానికి గరుడాల వారకు పరిమళ భరత ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల లోక దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతికి విచ్చేసే భక్తులకు రెండు బ్రహ్మోత్సవాలు కనువిందు చేయనున్నాయి. అటు శ్రీనివాస మంగాపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇటు కపిలతీర్థంలో శివరాత్రి ఉత్సవాలు ఒక్కరోజు తేడాతో ప్రారంభం కానుండటం విశేషం. దీంతో తిరుమలేశుని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఒకేసారి రెండు మహోత్సవాలు వీక్షించే మహద్భాగ్యం కలగనుంది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 24న ధ్వజారోహణం జరగనుండగా తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో 25న ధ్వజారోహణం జరగనుంది. తిరుపతి పరిసరాల్లో ప్రసిద్ధ ఆలయాలుగా పేరుగాంచిన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకుంటున్నాయి. ఫిబ్రవరి 23న శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఫిబ్రవరి 24న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు మార్చి 4వ తేదీ ధ్వజావరోహణంతో ముగియనున్నాయి. ప్రశాంతతకు మారుపేరైన శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తులను పులకాంకితులను చేస్తుంది. కళ్యాణ వెంకటేశ్వరుడి దర్శనంతో బ్రహ్మచారులు ఒకింటి వారవుతారనే నమ్మకం ప్రబలంగా ఉంది. పద్మావతీదేవిని పరిణయమాడిన అనంతరం శ్రీనివాసుడు శ్రీనివాస మంగాపురంలోనే 6 నెలలు గడిపారు. అప్పట్లో ఈ ఊరును సిద్ధకూటమని, శ్రీనివాసపురమని పిలిచేవారు. పద్మావతీదేవితో కలిసి శ్రీనివాసుడు ఇక్కడ ఉన్నందున ఈ ఊరు శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. తాళ్లపాక అన్నమాచార్యుల మనవడు చిన తిరుమలయ్య శిథిలమైన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి నిత్య పూజా నైవేద్యాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు, ఊరేగింపులు ఏర్పాటు చేసినట్టు 1540 నాటి శాసనం పేర్కొంటోంది. 1967లో టీటీడీ అధీనంలోకి వచ్చిన ఈ ఆలయంలో 1981 నుంచి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, సాక్షాత్కార బ్రహ్మోత్సవ వైభవాలను నిర్వహిస్తున్నారు. ప్రశాంతమైన గుడిలోని నిలువెత్తు శ్రీనివాసుని స్వరూపాన్ని చూసిన వారెవరైనా అక్కడి వాతావరణానికి తన్మయులవ్వక తప్పదు. మొత్తం మీద 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి రోజు అంటే ఫిబ్రవరి 24 మొదటి రోజు ధ్వజారోహణం, రాత్రికి పెద్ద శేషవాహనం. ఫిబ్రవరి 25 రెండో రోజు ఉదయం చిన్న శేషవాహనం, రాత్రికి హంసవాహనం. ఫిబ్రవరి 26 మూడో రోజు ఉదయం సింహవాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనం. ఫిబ్రవరి 27 నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం. ఫిబ్రవరి 28 ఐదో రోజు ఉదయం మోహిని అవతారం, రాత్రికి గరుడ సేవ. మార్చి 1 6వ రోజు ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణ రథోత్సవం, రాత్రికి గజవాహనం. మార్చి 2 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనం. మార్చి 3వ తేదీ 8వ రోజు ఉదయం రథోత్సవం, రాత్రికి అశ్వవాహనం. మార్చి 4 9వ రోజు ఉదయం చక్రస్నానం, సాయంత్రం బంగారు తిరిచి, రాత్రికి ధ్వజావరోహణం జరగనున్నాయి.
ఇక శేషాచలం పర్వత సానువుల మూలన కపిలతీర్థంలో ఏటా శివరాత్రిని పురస్కరించుకుని కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు ఈ నెల 25వ తేదీన కపిలతీర్థం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 25 మొదటి రోజు ఉదయం ధ్వజారోహణం, రాత్రికి హంసవాహనం. ఫిబ్రవరి 26 రెండో రోజు ఉదయం సూర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ. ఫిబ్రవరి 27 మూడో రోజు ఉదయం భూతవాహనం, రాత్రికి సింహవాహనం. ఫిబ్రవరి 28 నాలుగో రోజు ఉదయం మకరవాహనం, రాత్రికి శేషవాహనం. మార్చి 1వ తేదీ 5వ రోజు ఉదయం తిరుచ్చి సేవ, రాత్రికి నందివాహనం. మార్చి 2వ తేదీ 6వ రోజు ఉదయం వ్యాఘ్రవాహనం, రాత్రికి గజవాహనం. మార్చి 3వ తేదీ 7వ రోజు ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రికి అశ్వవాహనం. మార్చి 4వ తేదీ 8వ రోజు ఉదయం రథోత్సవం, రాత్రికి నందివాహనం. మార్చి 5వ తేదీ 9వ రోజు ఉదయం పురుషామృగ వాహనం, రాత్రికి తిరుచ్చి ఉత్సవం. మార్చి 6వ తేదీ 10వ రోజు ఉదయం నటరాజ వాహనం, త్రిశూల స్నానం. రాత్రి ధ్వజావరోహణం, రావణాసుర వాహనంతో ఉత్సవాలు ముగియనున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 5వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవ అభిషేకాలు జరుగుతాయి. మార్చి 5వ తేదీ సాయంత్రం కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. తిరుపతిలో చూసి తీరాల్సిన ఆలయాల్లో కపిలతీర్థం ఒకటి. ముఖ్యంగా ఆలయం ఎదురుగా గంభీరంగా కొలువు తీరిన నందీశ్వరుని చూస్తే అప్రయత్నంగానే చేతులు రెండు జోడిస్తాం. ఇక ఆలయం లోపల చక్కటి ఉద్యానవనం, వివిధ అనుబంధ ఆలయాలు భక్తులను అక్కడే మరికొంతసేపు గడిపేలా చేస్తాయి. మొత్తం మీద తిరుపతికి వచ్చే భక్తులకు ఏకకాలంలో శివకేశవుల బ్రహ్మోత్సవాలు తిలకించే మహద్భాగ్యం దక్కనుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహబూబ్నగర్ జిల్లా సింహగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భజనలతో పురవేదల గుండా రథోత్సవం సాగుతుండగా ఆ ప్రాంతమంతా దివ్యత్వం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవారి కృపను అర్థించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పాత పాలమూరులోని శ్రీ చౌడేశ్వరి మాత వార్షికోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలతో ఆలయం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఈ సందర్భంగా అమ్మవారికి ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు అశేష భక్తజన వాహిని మధ్య రమణీయంగా సాగింది. అనంతపురం రాప్తాడులోని శ్రీ పరమేశ్వర ఆలయంలో ఉపాలయంగా భాసులుతున్న శ్రీ వినాయక స్వామి ఆలయంలో సంకష్టార చతుర్థిని పురస్కరించుకుని ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామివారిని పలు రకాల విశేష ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక ఆభరణాలు, పుష్పమాలలు, గరికతో సర్వాంగ సుందరంగా అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. తరువాత ఆలయ ఆవరణలో హోమాలను నిర్వహించి సామూహిక సంకష్టహార చతుర్థి పూజలు, కుంకుమార్చనలు జరిపారు. ఆపై ధూపదీప నైవేద్యాలను సమర్పించి తీర్థప్రసాదాలను అందజేశారు.
అలాగే అనంతపురం జిల్లా రంగస్వామి నగరంలో నూతనంగా నిర్మించిన శ్రీ బంగారమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిగాయి. ఇందులో భాగంగా కలశ స్థాపన, పుణ్యాహవాచనం, హోమాలు జరిపి ధాన్యాదివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసం, జలాదివాసాలను జరిపారు. ఆ తరువాత వేద మంత్రోచ్చారణల నడుమ యంత్ర పూజలు నిర్వహించి యంత్ర స్థాపనలు చేసి శ్రీ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, బంగారమ్మ వాళ్ల విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాళహస్తిలో కొలువుదీరిన శ్రీ అష్టలక్ష్మి నింబాదేవి ఆలయంలో అమ్మవారు దివ్యంగా దర్శనమిచ్చారు. అమ్మవారిని పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కరుణా కటాక్షాలను పొందారు. గూడూరులో కొలువైన శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహిళలు అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. ఆ తరువాత అమ్మవారిని పల్లకీపై వేంచబు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్లోని బర్కత్పుర శ్రీ రాఘవేంద్ర మఠంలో రథోత్సవం జరిగింది. అలాగే నల్లకుంటలోని దుర్గా భవానీ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ బర్కత్పుర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి అభిషేకం చేశాక స్వర్ణ కవచం, స్వర్ణాభరణాలు, ముత్యాల హారాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించారు. సహస్ర నామార్చనలు చేసి వెండి రథంపై కొలువుదీర్చారు. మధ్వ సంప్రదాయ రీతిలో భజన బృందాల నడుమ రాఘవేంద్ర స్వామి వెండి రథోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. అలాగే నల్లకుంటలోని శివయ్య దుర్గా భవానీ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచనం చేసి నవ కలశ స్థాపన నిర్వహించాక దేవీ దేవతల అనుగ్రహాన్ని కోరుతూ వేద పండితులు ఆగమోక్తంగా హోమాలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి, గణపతి, పరమేశ్వరుడు, నందీశ్వరుడు శిలామూర్తులను, జలాధివాసం, ధాన్యాధివాసం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రతిష్టాపన ఉత్సవం నిర్వహించారు. ఇక కాచిగూడలోని కన్నడ శిక్షణ సమితి శ్రీ నృపతుంగ విద్యాలయంలో అఖిల భారత మధ్వ మహామండల సమ్మేళనం జరిగింది. నృపతుంగ విద్యాలయం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన సమితి ఆధ్వర్యంలో సమ్మేళనాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉడుపి పెజావర పీఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీని ఘనంగా సన్మానించారు. పలువురు సంస్థ ప్రతినిధులు సనాతన ధర్మం, బాధ్యతల గురించి మధ్వ సంప్రదాయ ఔన్నత్యాన్ని వివరించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా కామాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిని సకల సుందరంగా అలంకరించి పూజలు జరిపారు. తరువాత పుష్పశోభితంగా అలంకరించిన రావణ బ్రహ్మ వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి బాజా భజంత్రిల నడుమ పురవీధులు ఊరేగించారు. భక్తులు స్వామివారికి అడుగడుగునా హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడి తాలూకా వల్లెమల్లెలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. రమాసమేత సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని కొలువుదీర్చి చక్కగా అలంకరించి అర్చకుల సూచనల మేరకు భక్తులు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో క్షీరాభిషేకం జరిగింది. మాఘమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి క్షీరాభిషేకాన్ని నిర్వహించాక వర్ణమయ పుష్పాలు, ఆభరణాలతో చూడ చక్కగా అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామార్చనలు, సహస్ర నామార్చనల సహితంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి గ్రామ శివారు సీతంపేటలోని శ్రీ దుర్గా మీనాక్షి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, కనుల పండుగ జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు చేశాక పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి సహస్రనామాల సహితంగా కుంకుమార్చనలు నిర్వహించారు. నిమ్మకాయల దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని మండలం పోలవరం గ్రామం శ్రీ సీతారామచంద్రమూర్తి కుమారులైన లవకుశల జాతరతో పండుగ వాతావరణం నెలకొంది.
ఇక్కడ ఏటా మాఘమాసంలో లవకుశల జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులు ఫలాలను లవకుశలకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన వివిధ ఆలయాలు ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. మాఘమాసం శుక్రవారం సందర్భంగా పలు దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని తన్మయలయ్యారు. ఆ విశేషాలను తెలుసుకుందాం. కర్నూలు జిల్లా నంద్యాలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు నేత్రపర్వంగా జరిగాయి. వేకువజామునే స్వామివారికి వివిధ ఫలరసాలు సుగంధ భరిత ద్రవ్యాలతో చక్కగా అభిషేకం చేశారు. అభిషేక ద్రవ్యాల్లో ఉత్సవ ప్రియుని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. గోవింద నామస్మరణలు చేసి పరవశులయ్యారు. అలాగే నంద్యాలలోని శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. మాఘమాసం శుక్రవార విశేష పర్వదినాన చల్లని తల్లికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశాక పట్టు వస్త్రాలు, వెండి రజిత కవచాలు, నిమ్మకాయల దండలు, పూలహారాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక నంద్యాలలోని శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్ వరణం, కలశస్థాపన, మూలమంత్ర జపాలను నిర్వహించారు. భక్తులు ఈ క్రతువులో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం నామ సంకీర్తన కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన రాజేష్ శంకర్ బృందం ఆలపించిన నామ సంకీర్తన భక్తుల్లో భక్తి భావాలను కలిగించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 33,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.